ఇక్కడికి విచ్చేసినందుకు హృదయపూర్వక వందనాలు. నాతో ఉన్నవాడు మీకు తెలిసే ఉంటుంది, శ్రీకాంతాచారి అమరవీరుల తొలి నాయకుడు, వారి తండ్రి వెంకటాచారి గత 5 రోజులుగా నాతో ఢిల్లీలో ఉన్నారు. నాతో పాటు నేషనల్ లీడర్స్ కూడా కలిశారు. ఇక్కడ 3 విషయాలు తెలుగు మిత్రులకు ప్రజలకు తెలియవలసింది. 1, మన దేశ పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోదీ గారికి, అమిత్ షా గారికి, రుపాలా గారికి, ఇతర బీజేపీ గవర్నమెంట్ లీడర్స్కి చెప్పడం జరిగింది. ఎకనామిక్ క్రైసిస్ చాలా సిచ్యువేషన్ మీ అందరికీ తెలుసు. నేను అమెరికా వెళ్ళేటప్పుడు మన జీడిపి చైనా జీడిపి సమానంగా ఉండేది ఆల్మోస్ట్. అలాంటిది ఈరోజు మన దేశ జీడిపి 3 ట్రిలియన్ అయితే చైనా జీడిపి 18 ట్రిలియన్ అయింది. 6 రెట్లు అధికంగా ఉండడానికి కారణాలు 5 విషయాలు నేను చెప్పడం జరిగింది. ఏ విధంగా మన దేశాన్ని మనం శ్రీలంక అవ్వకుండా, సుడాన్ కాకుండా, నైజీరియా, వెనజువెల్లా, జింబాబ్వేల్ కాకుండా చేసుకోవాలని సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఒక ఎకనామిక్ సమిట్ పెట్టమని చెప్తే మోదీ గారు, అమిత్ షా గారు, రూపాలా గారు దాన్ని మంచిగా స్పందించారు. బహుశా ఈ వారంలోనే 2-3 రోజుల్లో ఒక డేట్ ఫిక్స్ చేద్దాం గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ ఫోరంతో. ఇప్పటి వరకు అనేక సమిట్లు ఢిల్లీలో ఏ విధంగా పెట్టానో, హైదరాబాద్లో ఏ విధంగా పెట్టానో, న్యూయార్క్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, సుడాన్ అనేక దేశాల్లో ఏ విధంగా పెట్టామో, 100 మంది బిలియనీర్లు, 54, 55, 39, 36 ప్రెసిడెంట్లు రావడం మీరు కనుక చూశారు. ఇక్కడ కనీసం 50 మంది ప్రెసిడెంట్లు, 100-200 మంది ఇన్వెస్టర్స్, బిలియనీర్స్, అనేక మంది డోనర్స్ రావడం జరుగుతుంది. మోదీ గారికి, అమిత్ షా గారికి, రూపాలా గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి ఇతరులకు నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమిట్ కొరకు కన్ఫర్మ్ చేసినందుకు, డేట్ కూడా 2-3 రోజుల్లో కన్ఫర్మ్ చేయమని వారిని రిక్వెస్ట్ చేశాను. ఇక్కడే ఉన్నాను, ఉండమన్నారు, మరలా మీటింగ్లు జరుగుతాయి, దాని గురించి మీరు అందరూ ప్రార్థించండి. అయితే వారు అహ్మదాబాద్లో పెట్టమంటున్నారు, నేను హైదరాబాద్లో పెడదామని అంటున్నాను. చాలా ఇప్పటికే మీరు 8 సంవత్సరాలు అన్నీ అహ్మదాబాద్ తీసుకెళ్తున్నారు. హైదరాబాదు గత 33 సంవత్సరాలుగా నా కృషితో అనేక ఐటీ కంపెనీలు రావడం జరిగింది. 89 నుండి ఆ విషయాలు మేము మాట్లాడడం జరిగింది. నేనైతే హైదరాబాద్లో అయితేనే సబ్మిట్ పెడతానని చెప్పాను. ఆ విషయం ఒత్తిడి తీసుకురావడం వరకు నేను కాంప్రమైజ్ అవ్వను. రెండో విషయం ఏమిటంటే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ విషయంలో నా విధంగా నేను ఏ విధంగా వారికి తోడ్పడడానికి, సపోర్ట్ చేయడానికి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకైతే ఎమ్మెల్యేలు ఎంపీ లేరు, అయినప్పటికీ మీకు తెలుసు దాదాపు 18 పార్టీలు మన సేవ్ ఇండియా, సేవ్ సెక్యులర్ ఇండియా అలయన్స్లో ఉండడం మీరు చూశారు. దానికి నాతో పాటు కోలీడర్గా కపిల్ సిబల్ గారు ఉన్నారు. ఈరోజు ఆయన నాతో జాయిన్ అవ్వడానికి కారణం ఆయన కరోనాతో బాధపడుతున్నారు, ఆయన కొరకు మీరు ప్రార్థించండి. అంతేకాకుండా మమతా బెనర్జీ గారు చాలా కృషి చేస్తున్నారు థర్డ్ ఫ్రంట్ లీడ్ చేయడానికి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఈ ఫ్రంట్లు 4 ఫ్రంట్లుగా తయారయ్యాయి, అపోజిషన్ యూనిటీగా లేకపోవడం చాలా బాధకరంగా ఉంది. ఈ విషయాలు మేము డిస్కస్ చేసాం అనేక లీడర్స్తో. స్టాలిన్ లాంటి వారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడు, అదొక ఫ్రంట్గా తయారైంది. అలాగే మమతా బెనర్జీ ఫ్రంట్కి 18 మంది సపోర్ట్ చేయట్లేదు, కొంతమందే సపోర్ట్ చేస్తున్నారు. నా సపోర్ట్తో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా టైం ఉంది, ఇంకొక 5 రోజుల వరకు. ఈరోజు 16వ తారీఖు, 21 లోపుని అపోజిషన్ లీడర్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అన్నది ఎవరన్నది మేము డిస్కస్ చేస్తున్నాం. అయితే విశేషం ఏమిటంటే మన కేసీఆర్ గారు గురించి ఇప్పుడు
మంచి డిస్కషన్ బోత్ గవర్నమెంట్ లీడర్స్ తో, అలాగే ఈ థర్డ్ ఫ్రంట్ మా సేవ్ సెక్యులర్ ఇండియా లీడర్స్ తో డిస్కషన్ జరిగింది. ఆయనకి ఈరోజు 9 ఎంపీలు ఉన్నారు. ఒక సంవత్సరం 2 ఎలక్షన్ తర్వాత ఆయన ఒక్క ఎంపీ సీటు గెలరు అని నేను ఖచ్చితంగా వారికి చెప్పాను, సర్వేలన్నీ చూపించాను. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా వివిధ ప్రయత్నాలు చేసినప్పటికీ మమతా బెనర్జీ కంటే ఆయనే ఒక లీడర్గా ఏదో స్టోరీ ఉన్నట్టు, మొదటిదాని మొబుడు లేడి కరదాని కళ్యాణం అని, కనీసం ఆయనకే ఎంపీలు లేనప్పుడు ఆయన నేషనల్ లీడర్గా తిరగడం, అందరికీ షాలువాలు కప్పడం, అందరితో మాట్లాడడం, కనీసం 3-4 లీడర్లు ఆయన కలవడం. నేను తీవ్రంగా దేవగౌడ్ గారిని, మీరందరికీ తెలుసు ఆయన నా గ్లోబల్ పీస్ అంబాసిడర్, ఆయన్ని ఖండించాను, స్టాలిన్ గారితో మాట్లాడాను, కేజ్రీవాల్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చా. నీకు కొంత మంచి ఇమేజ్ ఉండేది, ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్ళవలసిన 60,000 కోట్లు సంవత్సరానికి, అనగా 8 4,60,000 కోట్లు ఏమైంది, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళలేదు కదా. అదేవిధంగా 4.5 లక్షల కోట్లు ఆయన తెలంగాణని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పులు చేశారు. దాదాపు 9,10,000 కోట్లు కనిపించడం లేదు. నువ్వు ఏ విధంగా కేజ్రీవాల్, నువ్వు కరప్షన్ ఫ్రీ అంటావు, లాస్ట్ టైం నువ్వు చంద్రబాబు నాయుడు కలిసావు, అక్కడ ఆయన 6 లక్షల కోట్లు కరప్షన్ జరిగిందని విన్నావు. ఇప్పుడేమో కేసీఆర్ను కలుస్తున్నావు అంటే, లేదండి ఏదో డెవలప్మెంట్ అజెండాతో అపోజిషన్ లీడర్కి వస్తే కలిసాం, మాకు ఆయనకి అలాంటి సన్నివేశాలు లేవని ఆయన చెప్పారు. అదేవిధంగా ఇంకొక లీడర్ దయచేసి నా మాట నా పేరు ఎత్తొద్దని చెప్పారు, కనుక ఆయన పేరు నేను ఎత్తట్లే. కేసీఆర్ గారు తెలంగాణలో తిరస్కరించబడ్డారు, దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయన ఇచ్చిన 100 వాగ్దానాల్లో 1 నెరవేర్చలేదు. 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి అప్పు చేసి దళిత బంధు కేవలం 10,000 రూపాయలే నెలకి ఇస్తున్నారు సంవత్సరానికి. అంటే అర్థం చేసుకోండి, 3 30,000 ఇచ్చారు, మీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు అప్పు చేశారు. అంతేకాకుండా దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేయలేదు, అది విడిచిపెట్టింది. ఇంకా 2-bedroom flat అన్నారు, చేయలేదు. నిరుద్యోగులకు ప్రతి కుటుంబానికి ఉద్యోగం అన్నారు, చేయలేదు. అమరవీరులది తెలంగాణ అయితే కనీసం 1200 అమరవీరుల్లో శ్రీకాంతాచార్య తండ్రికి కానీ కుటుంబానికి కానీ కనీసం 1 MLC MP సీట్ ఇవ్వల. క్రిమినల్స్ కి, డ్రగ్ మాఫియాకి ఎంతో ఘోరంగా దోచుకున్న వాళ్ళకి 3 సీట్లు ఇచ్చారు, దాన్ని నేను తీవ్రంగా ఖండించాను. ఇప్పుడు కేసీఆర్ గారికి ఢిల్లీ నుంచి బహిష్కరించారు. ఆయన వస్తే సాల్ కప్పి 1,000 కోట్లు 10,000 కోట్లు ఇస్తే ఎవరైనా ఫోటో తీసుకోవడానికి కూడా సిద్ధపడలేదు ఈ 5 తర్వాత. ఇది కేసీఆర్ గారి పరిస్థితి. నేను ఇచ్చే సలహా ఏంటంటే, కేసీఆర్ గారు 8 మీరు అన్ని విధాలా ఫెయిల్ అయ్యారు, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయలేకపోయారు, నిరుద్యోగులు 80 లక్షల మంది అయిపోయారు, ఇప్పుడు నోటీసులు 80,000 మందికి ఇచ్చారు 8 తర్వాత. అర్థం చేసుకోండి, 80 లక్షల మందికి ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు పెడదాం, సమ్మిట్లు పెడదాం అంటే ఈరోజు నేషనల్ లీడర్స్ మోదీ గారికి, అమిత్ షా గారికి, రూపాలా గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి ఎంత గౌరవంగా వీరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే వీరి పేరే వినలేదు, వారు శ్రీకాంతాచార్య పేరే వినలేదు. అలాంటి వారు నేషనల్ లీడర్స్ వెంకటాచార్య గారు నేను పరిచయం చేస్తే గౌరవంగా మాట్లాడుతున్నారంటే నేషనల్ లీడర్కి, కేసీఆర్ గారు మీకు సమయం లేదా, 8 ఆయన మిమ్మల్ని ప్రయత్నిస్తున్నారు కలవడానికి. 1200 అమరవీరుల ఆత్మ ఘోషిస్తుంది తెలంగాణ ప్రజలారా, తెలుగు ప్రజలారా, మీరు బాగా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 8-9 లక్షల కోట్లు అప్పు, అర్థం చేసుకోండి. దేశంలో మోదీ గారు 70 లక్షల కోట్లు అప్పు చేశారు. 70 కాంగ్రెస్ పార్టీ, 56 ఇతర పార్టీలు దాదాపు 50 లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే మన దేశంలో 1,20,000 కోట్లు అర్థమవుతుంది, 120 లక్షల కోట్లు దేశానికి అప్పు. మన GDP 3 trillion అయితే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డెట్ చూసుకుంటే మీరు ఎడ్యుకేటెడ్కి బాగా అర్థమవుతుంది. 1 crore మీ ఇల్లు విలువైతే 75 లక్షలు అప్పు అయింది, ఇంట్రెస్ట్తో కలుపుకుంటే 80 లక్షలు, అంటే ఇంకా 20 లక్షల అప్పు చేయడానికి ఉంది మన దేశానికి.
అన్ని కంపెనీలు మోదీ గారు అమ్మేస్తున్నారని నేను తీవ్రంగా వారికి నేను చెప్పడం జరిగింది. అమిత్ షా గారికి చెప్పడం జరిగింది. కేబినెట్ లీడర్స్ చెప్పడం జరిగింది. మీరు ఈ విధంగా నడిస్తే ఈ దేశానికి దిక్కు లేకుండా పోద్ది. దయచేసి పాలిటిక్స్ పక్కన పెట్టండి. మా ప్రజాశాంతి పార్టీ అనేక సీట్లలో, ఇంకొక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయితే వారు మీరు ఆంధ్రాలోనే తెలంగాణలో ఎన్ని చేస్తున్నారు, నార్త్ ఈస్ట్లో 25 సీట్లు ఉన్నాయి, దాదాపు 80-90% క్రిస్టియన్స్ ఉన్నారు, అక్కడ ఎందుకు చేయట్లేదని అడిగాను.